సీఎం ఇప్పుడు మీరందరూ మాస్క్ వేసుకున్నారు నేను నేను మాట్లాడుతున్నాను అనుకోండి నా మాట క్లారిటీ లేదనుకోండి మాస్క్ తీసుకు మాట్లాడతాను ఇంకో మీరు అన్నారు కదా మీరందరికీ మాస్క్ ఉంది నేను ఒక్కనే తీశాను మీరు దాన్ని అంటే మనం చూసే కళ్ళను బట్టి ఉంటదండి ఇప్పుడు అక్కడ క్యాబినెట్ లో అందరూ మాస్కులు లేకుండా ఉంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కామెంట్ చేయొచ్చు మమ్మల్ని ప్రశ్నించవచ్చు నిందించవచ్చు ఏమయ్యా ఏం చెప్తావయ్యా అని అనొచ్చు కానీ రాష్ట్రంలో అక్కడ క్యాబినెట్లో కూర్చున్న ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ లేదా మంత్రి మండలి మొత్తానికి కానీ అందరం ఎవరు ఒక మాస్క్ తీలేదు ఎవరు ఏమన్నా ఎవరన్నా టీ తాగేప్పుడు ఏమన్నా ఇక ఇప్పుడు దాంట్లో ఎక్కడ ఉదయం 11 గంటల నుంచి 2:30 క్యాబినెట్ అయింది ఆ మధ్యలో షుగర్ పేషెంట్లు ఉంటారు ఏమంటారు ఏమన్నా టీ తాగుతాక మాస్క్ తీస్తే మీకు అదే టీవీలో కనపడితే ఎట్లా అనేది ఎవరు తీలా ఒక మధ్యలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేప్పుడు మాస్క్ తీసి మాట్లాడారు ఎవరన్నా అధికారి మాకు ఎజెండాలో సబ్జెక్ట్ చెప్పేప్పుడు మాత్రమే ఆయన మాస్క్ తీసి కొంతమంది మాస్క్ ఉంటే మాకు క్లారిటీ లేదు అంటే ఎందుకంటే మనిషి రెండు మాస్కులు వేస్తాను నేను ఒక మాస్క్ వేశాను కొంతమంది రెండు మాస్క్ ఇప్పుడు నా ముందు రెండు మాస్కులు వేశారు మీరు దళసరి గుడ్డతో మాస్క్ వేశారు మీ వెనక ఆయన 3 మాస్కులు పెట్టాడు ఆయన 2 మాస్కులు పెట్టాడు ఒకసారి మాస్కులు 2-3 పెట్టినప్పుడు మాట క్లారిటీ లేనప్పుడు తీసి మైక్లో చెప్తారు ఇప్పుడు అక్కడ మిగతా అందరికీ మా ఇక్కడ మనందరికీ మాస్కులు లేవు అనుకోండి తప్పది కానీ మాట్లాడటానికి సౌలభ్యం కోసం మీరు నేను చెప్పింది ఒకటి మీరు రాసేది ఒకటి ఉండకూడదు కాబట్టి నేను మీకు వినపట్టలేదంటే నేను మాస్క్ తీస్తే తప్పే ఉంది ఏదైనా మాకు ఇప్పుడు నా మాటకు ఇప్పుడు నేను ఒక మాస్కే పెట్టా కాబట్టి ఏదైనా ఆంధ్రజ్యోతానికి ఏదైనా తప్పు కాబట్టి రామాన్న బూత్ లాగా ఉంది సార్ ఆర్టీసీ బస్సు అయినా ఎవరైనా కూడా ఇప్పుడు ఆర్టీసీ బస్సు సపోజ్ ఊరికే చెప్తానండి నేను విజయవాడ బస్టాండ్లో రాత్రి 8 గంటలకు బస్సు పెడతాను హైదరాబాద్ వెళ్తాకి ఎవరో చెప్తారు దాంట్లో అయితే బస్సు ఉంటుంది కానీ బస్సు ఎక్కి ఉండరు కదా ఏమండి అందరూ ఇదే పరిస్థితి ఉంటారు అత్యవసర సేవలు తప్పితే మిగతా అందరూ కూడా 6-12 పనిచేస్తారండి సార్ ఇప్పుడు అత్యవసర సేవల్లో ఉన్నటువంటి విలేకరుల దగ్గర నుంచి ప్రభుత్వ సేవలు ఆగిపో అంటే ఆయన లేకపోతే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళు పని చేయకపోతే వ్యవస్థ ఆగిపోద్ది కోవిడ్ ట్రీట్మెంట్ ఆగిపోద్ది జిల్లా కలెక్టర్ దగ్గర ఉంటారు అట్లా అత్యవసర సేవల్లో వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంటుంది లేకుండా ఎట్లా ఉంటుంది ప్రతిచోట కర్ఫ్యూ ఉన్నప్పుడు మినహాయింపులు ఇస్తూ ఉంటారు కదా అట్లా మినహాయింపులు ఇది ఉద్దేశం అంటే మనం ప్రతిదీ భూతార్థం పెట్టి ఎత్తికే కంటే ఇక్కడ ఏంటంటే ప్రజల్ని రోడ్డు మీదకి రాబాకండి ఈ వ్యాధి ప్రబలుతుంది కాబట్టి మీరు ఇంటికి పరిమితం అవడం వల్ల కొన్నాళ్ళ పాటు మనకి ఇది కంట్రోల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది ముందు 2 వారాలు పెట్టి చూద్దాం తర్వాత మళ్ళీ సమీక్షించుకుందాం అనేది వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి ప్రతిదీ అదేంటి ఇదేంటి జిల్లా కలెక్టర్ ఏం చేస్తాడు సాయంత్రం మరి 12 జిల్లా కలెక్టర్ ఇంటికి వెళ్ళిపోతే లేదా డిఎంఎన్హెచ్ఓ ఇంటికి వెళ్ళిపోతే అంటే వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతారు కేంద్ర ప్రభుత్వం నోటితో ప్రకటించింది కాదు కాగితం రాగానే మేము కూడా తక్షణం ఆమోదించేస్తాం అర్థం కాలే విద్యారంగం నుంచి ఏం తప్పుకుంది మొత్తం కాదండి బాబు ఆప్షన్లు అండి మీరు స్కూల్ని మార్చేయట్లా సార్ స్కూల్ని మార్చట్లేదండి ఒక సెక్షన్ పెడతారంటే చాయిస్ ఆప్షన్ అండి అది సార్ అలాగా సీని గారు ఎన్టీవీ సీని గారుగా TV9 సీని గారు ఆ చివరైనా ఏదో మతి మరిపిలేండి ఆ చివరైనా అంటే మీరు కూడా రాజకీయ నాయకుల్లాగా రోజుకో పార్టీ మారిపోయినట్టుగా విలేకరులు కూడా రోజుకో ఛానల్ మారుతుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు తడుముకోవాల్సి వస్తుంది కాగా ఎందుకు మారలేదు ఏబిఎన్ నుంచి 24 నుంచి TV9 భలేడు చేస్తా ఈ 2 ఏళ్ళలోనే 3 ఛానల్ అయినాయి కదా ఆ చివరైన ఏ మీరు తమరే ఛానల్ సార్ చెప్పండి ఏం చెప్పండి మీరేమంటారు సార్ మీరు అనవసరంగా భయపడద్దని చెప్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాంప్రదాయాలని కట్టుబాట్లని గౌరవించేయడంది మన చరిత్రను తుడిపేసేసి ఏదో కొత్త చరిత్ర రాద్దాం అనేటువంటి
అటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎవరికి అవసరమైతే ఎవరికి నాకు ఇది కావాలి అని కోరుకుంటారో వారికి మాత్రమే తప్పితే అది మొత్తం గంపగొత్తగా ఈ స్కూల్స్ అన్ని ఎందుకు అప్ చెప్తారు సార్? ఆ ఏంటండి అదేంటండి నూతన అధ్యాయం? ఒక చాయిస్ ఇవ్వటం నూతన అధ్యాయం కాదా? ప్రభుత్వ బడిలో సిబిఎస్ఈ కోర్సు నేర్పడం అనేది ఒక నూతన అధ్యాయం కాదా? నాడు నేడు ఒక నూతన అధ్యాయం కాదా? నిన్న దాకా డబ్బాబడి అనేవాళ్ళు, మున్సిపల్ స్కూల్ని ప్రభుత్వ పాఠశాలని డబ్బాబడులు అనేవాళ్ళు, ఇవాళ వెళ్ళి చూస్తే అసలు ఎంత అందంగా ఉన్నాయి, అదొక కొత్త అధ్యాయం కాదంటారా? అట్లా ఏంటి అది? అసలు మనం చూడండి, గత ప్రభుత్వం చూసాం మొత్తం అంతా కూడా స్కూళ్ళు మూసేయండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మూసేయండి, బీసీ హాస్టల్ మూసేయండి, మూతపడే కార్యక్రమం నుంచి ఇవాళ స్కూల్లో బాబు మేము సీట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పే స్థితి ప్రభుత్వ పాఠశాల రావటం అంటే నూతన అధ్యాయం కాదా అది? అది జగన్మోహన్ రెడ్డి గారి అధ్యాయం కాదా? ఊరికే అంటే నేను ఏదేంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కుడికంతతో చూడండి, ఎడంకంత చూస్తున్నారు, ఎడంకంత ఎందుకు చూడటం, కుడికంత చూడండి నా లేదా రెండు కళ్ళతో చూడండి చెప్పండి. ఎవరెవరా? నేనే వినండి సార్, వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్రోటోకాల్ పెట్టుకోమన్నాడు ఆయన, మీరు ఒక బాధ్యతగా పెట్టుకోండి. 104 కాల్ వస్తే ఏదో ఒక రకంగా వైద్యం అందచాకి మీరు ప్రయత్నం చేయండి, మంచం లేదు అని చెప్పకుండా మంచం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రయత్నం చేయమని చెప్తున్నాడు ఆయన. మీరు చేయండి, ఎక్కడా విధి నివారణలో అలసత్వం ఉండకూడదు. మనం వాళ్ళ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మనతో మాట్లాడుతుంటారు, ప్రాణ భయంతో మాట్లాడుతుంటారు, కాబట్టి మీరు జాగ్రత్తగా స్వాంతంతో మాట్లాడండి, వాళ్ళకి మంచం ఏర్పాటు చేయండి. రెమెడీస్ ఈ రోజుకి చెప్తున్నాం, రెమెడీస్వేర్ అనేది ఎక్కడా కూడా మీకు ప్రభుత్వ ఇది ఈ 550 హాస్పిటల్లో రెమెడీస్వేర్ అనేది కోట లేదు, లోట్ లేదు. సార్ నేను ఒక మాట అండి, ఎలా ఉందండి ఇవాళ ఇంట్లో వైద్యం? మీరు నాకు తెలిసిన డాక్టరు, నాకు ఇంట్లో మీరు వైద్యం చేస్తున్నారు, రెమెడీస్వేర్ తెచ్చుకో ఎక్కడ ఇస్తానంటున్నారు అని ఎవరు? సరే 558 హాస్పిటల్లో, ఈ 558 హాస్పిటల్లో మీ ఇష్టం, మీరు నేమ్ చేయండి, నేను మీకే ఏది ఎలా నేను తప్పు ఒప్పుకోమంటే అలా తప్పు ఒప్పుకుంటాను. రెమెడీస్వేర్ లేదు అనేది లేదు సార్. ఇక్కడ వినండి ఒక మాట, నానా గవర్నమెంట్ ఈ 558 హాస్పిటల్స్లో నాన్ ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి, ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి, మన దీని పేరు వెంటిలేటర్ బెడ్స్ ఉంటాయి, మూడు రకాల బెడ్లు ఉంటాయి. ఇప్పుడు నేను సపోజ్ ఒక హాస్పిటల్లో ఇప్పుడు మచిలీపట్నం హాస్పిటల్ ఉంది సార్, దాని కెపాసిటీ 250 మంచాలండి, 400 మంచాలు ఉన్నాయి, ఇవాళ 400 మంది హాస్పిటల్లో ఉన్నారు, 400 మందిలో ఒక 100 మందికి ఆక్సిజన్ తప్పితే ఇంకేం వైద్యం జరగదు. ఎందుకంటే ప్లాట్ఫామ్ బయట పోర్టికోలోనూ ఆటోలోనూ అంబులెన్స్లోనూ వెయిట్ చేయకుండా ముందు వాళ్ళని ఆక్సిజన్ లోపల పడుకోబెట్టి ఆక్సిజన్ ఇస్తున్నారు. ఎందుకంటే నర్సులు కావాలి కదా, నర్సులు కావాలి, డాక్టర్లు కావాలి కదా. మిగతా ఒక 320 మంచాలు ఉన్నాయి, దాంట్లో ఒక 20 వెంటిలేటర్ బెడ్లు, మిగతా అన్ని కూడా ఆక్సిజన్ బెడ్లు. మిగతా 300 మంచాలకి స్టెరాయిడ్ ఇవ్వటం కానీ, వైద్యం చేయటం కానీ, రెమెడిసివిర్ ఇవ్వటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. వెంటిలేటర్ అందరికీ, ఇప్పుడు నాకు వెంటిలేటర్ కావాలంటే వెంటిలేటర్ అందరికీ రాదు కదా, 20 మందికి వెంటిలేటర్ ఉంది అక్కడ, మిగతా 200 చిల్లర ఆక్సిజన్ బెడ్లు అంటే అవి వైద్యం వస్తాయి, ఇంజెక్షన్లు అన్నీ చేస్తారు, నర్సింగ్ ఎయిడ్ ఉంటుంది. కానీ అక్కడ నర్సింగ్ ఎయిడ్ కూడా లేకుండా 100 మంచాలు ఉన్నాయి. ఆ 100 మంచాలు ఏమి ప్రభుత్వం ఏర్పాటు చేయలే, గబగబా అప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నట్టు అందరం కూడా డాక్టర్లు అందరం నేను తీసుకున్నాం. ఏమని డైనింగ్ ఉంటుంది, అంబులెన్స్లో మనిషి పడుకుని మనం అడ్మిషన్ అంటే టైట్గా ఉంది, మంచం లేదు, ఖాళీ లేదు, లేకపోతే ఆటోలో వచ్చేస్తున్నాడు, వ్యాధి ముదిరిపోయే వరకు ఇంట్లో ఉంటున్నాడు, వ్యాధి ముదిరిపోయిన తర్వాత ఆ హాస్పిటల్కి వచ్చేసేసి నాకు ఆక్సిజన్ కావాలి లేకపోతే మంచం కావాలంటున్నారు. అందుకోసమే ఇలా అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఎంత ఉధృతంగా ఉన్నదాన్ని చూసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కష్టాన్ని ఈ ప్రభుత్వం తాపత్రయాన్ని చూడమని చెప్తున్నాం. అంతేగాని ఎక్కడ బొక్కలు ఉన్నాయి ఏతికతం వల్ల ఉపయోగం ఏంటన్నా మీరు చెప్తున్నాను, ఈ 550 హాస్పిటల్స్లో ఎవరికి రెమెడీస్వేర్ అందరూ ఇప్పుడు సహజంగా అపోహ ఏమైపోయిందంటే కోవిడ్ వచ్చింది అనగానే వెంటనే రెమెడీస్వేర్ ఎక్కిచ్చేయండి అంటున్నారు. రెమెడీస్వేర్ అనేది కేవలం సాచ్యురేషన్ లెవెల్స్ 93 దగ్గర నుంచి, డాక్టర్లు చెప్తున్నాను, నేను డాక్టర్ని కాదు, 93 దగ్గర నుంచి
89 ఆ రేంజ్ వరకు రెమిడిసివర్ పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా తగ్గితే పనిచేయదు అని చెప్తున్నారు. సాచురేషన్ లెవెల్స్ పడిపోతే పనిచేయదు అని చెప్తున్నారు ఎక్కువ మంది మెజారిటీ డాక్టర్లు. కాబట్టి రెమిడిసివర్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి అక్కర్లేదని లేకుండా ప్రతి ఒళ్ళు కోవిడ్ పాజిటివ్ వస్తే రెమిడిసివర్ కావాలంటున్నారు. అదొక అపోహ అయిపోయింది. కాబట్టి రెమిడిసివర్ ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి అందరికి మాత్రం ఇస్తుంది. గవర్నమెంట్ దగ్గర స్టాక్ అయితే ప్లెంటీగా ఉంది, సరిపడా ఉంది. రెమిడిసివర్ ఇంజెక్షన్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంటే మానిటర్ చేస్తుంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా. ఇది 558 కోవిడ్ నోటిఫైడ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా రెమిడిసివర్ కానీ స్టిరాయిడ్ కానీ ఆక్సిజన్ కానీ ఎక్కడ కొరత లేకుండా మాత్రం ప్రభుత్వమే మానిటర్ చేస్తుంది జాయింట్ కలెక్టర్లని డ్రగ్ ఇన్స్పెక్టర్లని పెట్టి.